గ్లోబల్ ఫార్మా తయారు చేసిన ఎజ్రికేర్ కంటి చుక్కల మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది చెన్నై ఆధారిత గ్లోబల్ ఫార్మా కంటి చుక్కల మందుతో ముగ్గురు పౌరులు చనిపోయారని ఎనిమిది మందికి శాశ్వత అంధత్వం వచ్చినట్లు అమెరికా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది ఎజ్రికేర్ కంటి చుక్కల మందును ఆసుపత్రుల్లో గాని మరెక్కడా విక్రయించకుండా నిషేధం విధించింది ఆ చుక్కల మందు వినియోగంతో కంటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు గుర్తించామని అమెరికా సిడీసీ తెలిపింది దీంతో అమెరికా నుంచి ఎజ్రికేర్ శాంపిల్స్ను గ్లోబల్ ఫార్మా వెనక్కి తెప్పించింది నమూనాలపై పరీక్షలు చేసిన తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థ అందులో ఏ హానికర పదార్థాలు లేవని తేల్చింది ఎజ్రికేర్ తయారీలో వాడే ముడి పదార్థాలు ప్రమాణాలకు తగ్గట్లే ఉన్నాయని నిర్ధారించింది